మూడో అధ్యాయము జెఫనీ గ్రంథం మూడో అధ్యాయం 14 వచనంలో సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయి, ఇశ్రాయేలు జయధ్వని చేయి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయి. తాను మీకు విధించిన శిక్ష యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయమేమీ సంభవించదు. సియోను నివాసులారా మీరు సంతోషించండి. సియోను సంతోషించే స్థలం. సియోను వాసులు సంతోషించే జనం. సంతోషించాలి. కారణం ఏమనంటే దేవుడు సియోను పక్షముగా తన కార్యక్రమాలు జరిగించారు. సియోను పక్షముగా దేవుడు జరిగించిన కార్యక్రమాలు ఏంటి? శిక్షను కొట్టివేశారు, శత్రువులను పడగొట్టేశారు. శిక్ష కొట్టేశారు, శత్రువులను పడగొట్టేశారు. అందువలన పాత నిబంధన చరిత్రలో ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు సంతోషించండి, గంతులు వేయండి. వాస్తవానికి అలాంటి సందేశమే నేటి క్రీస్తు ప్రభు సంఘానికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 వచనంలో ఆనందించండి. మరలా చెప్తున్నా, ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. కాబట్టి ప్రభునందు ఆనందించడము సియోను వాసుల ఆనందం. ప్రభునందు ఆనందించడము సియోను యొక్క ఆనందం. కారణాలేంటి? ప్రభునందు ఆనందించడానికి కారణాలేంటి? జెఫనీయ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేస్తున్నప్పుడు శిక్ష కొట్టువేయబడింది. మొదటిగా శిక్ష కొట్టువేయబడింది. రెండవ సంగతి, శత్రువులు వెళ్ళగొట్టబడ్డారు కాబట్టి ఆనందించాలి. సియోను వాసులు కాబట్టి ఆనందించాలి. వాస్తవానికి శిక్ష పాపానికి శిక్ష, పాపానికి శిక్ష భరించాల్సిన అవసరం ఉంటుంది. ఆ శిక్ష దేవుని ఉగ్రతతో మిళితమై ఉంటుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 1:18 వచనంలో దుర్నీతి చేత సంక్షేమం అడిగి మనుష్యుడు యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను ఎవరి కోపం? దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడచ్చు. కాబట్టి శిక్ష ఎలాగుంటుంది? శిక్ష ఎలాగుంటుంది అంటే దేవుని ఉగ్రతతో మిళితమై ఉంటుంది. శిక్ష భరించడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. భరించడం సాధ్యం కాదు. దేవుని ఉగ్రతతో మిళితమైన శిక్ష మనుషులు ఊహించడానికి ఎలాగుంటుందో అప్పుడప్పుడు పరమదేవుడు మేస్టారు బెత్తం పట్టుకొని టేబుల్ మీద కొట్టి పిల్లలను బెదిరించినాడు. బలం పిల్లలనే చూపలే, ఉగ్రత పిల్లలనే చూపలే. ఉగ్రత ఎలాగుంటుందో మీకు అర్థం అవ్వాలంటే, శిక్ష ఎలాగుంటుందో మీకు అర్థం అవ్వాలనంటే, నా బలం ఎలాంటిదో మీకు అర్థం అవ్వాలనంటే, బలం పిల్లల మీద కాదు, బెత్తంతో బలం మీద ఆత్మను కొట్టాడు. గట్టి సౌండ్ వచ్చింది, పిల్లలు భయపడ్డారు అన్నట్టు పరమదేవుడు తన ఉగ్రతతో కూడిన శిక్ష ఎలాగుంటుందో మొదటి నుండి ప్రజలకు బలం మీద కొట్టి చూపించాడు. అలా కొట్టి చూపించిన క్రమంలో నోవాకాలు శిక్ష పరిపూర్ణమైన శిక్ష కదది.
శిక్షకారు కొట్టి చుట్టించాడు. ఆయన బలమెట్టుదో, ఆయన శిక్ష ఎలాంటి తీవ్రమైన పరిస్థితిలో ఉంటుందో కొట్టి చూపించాడు. సదమ గుమర పట్టణాల పైన కొట్టి మనుషులకు మనలాంటి పాటలు నేర్పించాడు. అలాంటి ఇస్రాయేల్ జనాంగము, వారి శత్రువులైనటువంటి అన్ని జనాంగము, వాళ్ళకు కూడా పెద్దని చరిచి వాళ్ళకి చూపించాడు. శిక్ష కాదు వస్తాడు. దేవుని యొక్క శిక్ష ఎలాగుంటుందంటే ఆయన ఉగ్రతతో కలిసినప్పుడు దేవుడు తన శక్తి కొలది శిక్షిస్తాడు. అందువలన అన్నాడు ప్రభు యేసు, దేహము చంపడానికి మీరు భయపడరు కానీ తన శక్తి చేత అన్నాడు. చదువుతాం ఈ మాటను మనం. లూకా సువార్త పన్నెండవ అధ్యాయము ఐదవ వచనంలో, ఎవరికి మీరు భయపడవలను నీకు తెలియజేయను, చంపిన తర్వాత నరకంలో పడద్రోయు శక్తి గలవానికి మీరు భయపడండి. కాబట్టి దేవుని యొక్క శిక్ష తన శక్తి చేత నరకంలో పడవేసే కార్యక్రమం ఎవరు చూశారు ఇప్పటి వరకు మనుషుల్లో? అదొక దినాన్ని జరిగిపోయే కార్యక్రమం. ఆయన శక్తి ఎలాంటిదో మనుషులు ఊహించడానికి, ఆయన శిక్ష ఎలాంటిదో మనుషులు ఊహించడానికి, పిల్లల ముందు మాస్టర్లు బెత్తులతో చేసినట్టు చరిత్రలో పరమదేవుడు తన కోపం మనుషులు ఊహించడానికి అనుకూలంగా ఏర్పాటు చేసేసాడు. దేవుని శిక్ష భయంకరమైనది. తన శక్తి చేత మనుషులు నరకంలో పడేశాడు. ఎలాంటి శిక్ష అంటే నెబుకద్నెజరు మనుషులను అగ్నిలో తీసేసాడు అనుకో, నువ్వే పడ్డాడు భయ అని మనుషులను రక్షిస్తాడు. మరి దేవుడే తన శక్తి చేత మనుషులను అగ్నిలో తీసేసాడు అనుకో, ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు? కాబట్టి దేవుని శిక్ష లాంటిది అవి తెలియనటువంటి వారు పడతారు. అందువల్ల అంటున్నాడు ప్రభువని యేసు గొర్రెలు మెకలను గురించినటువంటి సందర్భంలో తెలియజేస్తూ అపొస్తలుల కార్యగ్రంథం, అపొస్తలుల కార్యగ్రంథము 25వ అధ్యాయం 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వారిని చూచి సభింపబడిన వారిలా నన్ను విడిచి అభివాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. కాబట్టి అది దేవుని శిక్ష. నిత్యాగ్ని దేవుడు మనుషులకు విధించే శిక్ష. ఎలా విధిస్తాడు? తన శక్తి చేత అమ్మాడు. తన శక్తి చేత దేవుడు మనుషులకు శిక్ష విధిస్తాడు. దేవుడు తన శక్తి చేత మనుషులకు శిక్ష విధిస్తే తప్పించుకొని గెలవాడు ఎవడు ఉంటాడు? నీటి వరదను తప్పించుకోవడం చేత కానీ మనుషులు, అగ్నివర్షాన్ని తప్పించుకోవడం చేత కానీ మనుషులు, ఖడ్గాన్ని తప్పించుకోవడం చేత కానీ మనుషులు, దేవుని తన శక్తి చేత నరకంలో పడేస్తే ఎవరు తప్పించుకోగలుగుతారు? ఎవరు తప్పించుకోగలుగుతారు? అలాంటి పరిస్థితుల్లో శిక్షింపకుండా పరమదేవుడు శిక్షను కొట్టేస్తే సంతోషించి ఏం చేయాలి? కాబట్టి సీయోను వాసుల పక్షంగా, సీయోను నివాసుల పక్షంగా పరమదేవుడు ఆయన విధించిన శిక్షను కొట్టివేశాడు. శిక్షను కొట్టివేశాడు. అది క్రీస్తు ప్రభు యొక్క దేహంలో విధించి కొట్టివేశాడు. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో శిక్షను విధించి కొట్టివేశాడు. అందువల్ల రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం
మూడవ వచనంలో నుండి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి క్రీస్తు ప్రభు యొక్క శరీరమందు మనుషులు చేసిన పాపములకు శిక్ష విధించాడు. మనుషులు చేసినటువంటి పాపానికి దేవుడు క్రీస్తు ప్రభు శరీరమందు శిక్ష విధించాడు. అనేక సార్లు మన గ్రంథంలో పరిశీలించినట్లు ప్రభు యేసు శిక్షకు పాత్రుడు కాడు. ఆయన జీవితము దేవుని యొక్క ఉగ్రతను రుచి చూచే పరిస్థితిలో లేదు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పవిత్రుడు, ఆయనకు శిక్ష రాదు, ఆయనకు శిక్ష విధించడం కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ పరమదేవుడు మన పాపముల యొక్క శిక్షను కొట్టివేయటానికి క్రీస్తు ప్రభును, పాపమెరుగని క్రీస్తు ప్రభును మన కోసం పాపంగా చేసి మనకు రావాల్సిన శిక్షను దేవుడు క్రీస్తు ప్రభు మీద విధించేశాడు. అందువల్ల ఏం జరిగిందనంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:21 ఎందుకనగా మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అగినట్లు పాపము ఎరుగని క్రీస్తు ప్రభువును మన కోసం అంటే మన శిక్షను కొట్టివేయడం కోసం, మనను రక్షించడం కొరకు పాపమెరుగని క్రీస్తు ప్రభువును మన కోసం పాపంగా చేయడం అనంటే పాపం మనం చేసాం, మన పాపంలో పరమదేవుడు క్రీస్తు ప్రభు మీద మోపారు. మనం చేసినటువంటి పాపాన్ని పరమదేవుడు క్రీస్తు సిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభు మీద చూశాడు, మోపి చూశాడు అన్నమాట. కాబట్టి పాపానికి శిక్ష మనం భరించాలి, కానీ మన కొరకు క్రీస్తు ప్రభు పాపానికి శిక్ష భరించాడు. మనం చేసిన పాపాలకు ఆయన శిక్ష భరించాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు నందు పాపములకు శిక్ష విధించబడింది ఆయన శరీరంలో, మన పాపము కొట్టుకోబడింది. అందువలన అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి అంటే ఆయనను శిరస్సుగా కలిగి ఉన్న సంఘంలో, అదేంటో మరి ఉదయం మనం మాట్లాడుకున్నాం, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఆయన శరీరమునకు ఆయన శిరస్సుగా కలిగి ఉన్నటువంటి శరీరం ఏ శిక్ష విధి అందువలన సీయోను ఆనందించడానికి కారణం అది, నీ శిక్ష కొట్టివేయబడింది, నీ పాపమునకు శిక్ష క్రీస్తు ప్రభు యొక్క దేహములో విధింపబడి కొట్టివేయబడింది. కాబట్టి ఆయన నిత్య శిక్ష, నిత్య అగ్ని అపవాదతో పాలుపంచుకునే ఆ భయంకరమైనటువంటి దేవుని శిక్ష నీ విషయంలో కొట్టివేయబడింది. ఎవరి విషయంలో? సీయోను విషయంలో, క్రీస్తు. ఏం చేద్దాం చెప్తున్నాడు? ఆనందించండి,
సియోను వాసులారా ఆనందించండి, యెరూషలేము నివాసులారా ఆనందించండి, ఉత్సాహధ్వని చేయండి. కాబట్టి సియోను ఆనందించడానికి కారణం ఏమన్నంటే శిక్ష కొట్టువేయబడింది. మొదట జపనీయ గ్రంథంలో నుంచి మనం ఆలోచిస్తాం. రెండవ సంగతి జపనీయ గ్రంథం 3:14 సహత్వం చేయండి, ఇశ్రాయేలీయులారా ప్రయత్నం చేయండి, ఇశ్రాయేలు నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి కదులు వేయండి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. సీయోను ఎందుకు ఆనందించాలి? సీయోను ఎందుకు ఆనందించాలంటే శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. 15వ వచనంలో సీయోను శత్రువులు ఉన్నారు. సీయోనుకు శత్రువుల కాలంలో ఎబుసీలు అనుకోవచ్చు, ఫిలిస్తీన్లు అనుకోవచ్చు, మోయాబీలు అనుకోవచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు సీయోను. 3వ అధ్యాయం అంతట్లో 2వ అధ్యాయంలో కూడా శత్రువుల పైన ఎలా తీర్పు తీరుస్తాడో జపనీయ గ్రంథంలో 2వ అధ్యాయము శత్రువుల పైన దేవుడు తీర్పు తీర్చి వాళ్ళని కొట్టి ఓడించి సీయోను సంతోషించమన్నాడు. ఆ సీయోనికి అది ఆనందానికి హేతువైతే క్రీస్తు యేసునందు అంటే పరలోకపు యెరూషలేము క్రొత్త నిబంధన సీయోను ఆనందము శత్రువులు వెళ్ళగొట్టబడ్డారు. వాస్తవానికి సీయోను శత్రువులు ఉన్నారు. సియోనుకున్న శత్రువులు నేరుగా సీఎం ఎదుర్కొని ఓడించే శత్రువులు కాదు. వాళ్ళు సియోనుకున్న శత్రువులు ఎవరనంటే క్రీస్తు ప్రభు చేతిలో ఓడిపోయిన శత్రువులు. క్రీస్తు ప్రభు చేతిలో ఓడిపోయిన శత్రువులు వెళ్ళగొట్టబడ్డారు. వాస్తవానికి మనుషుల యొక్క శత్రువులు అపవాది. అపవాది అంటేనే శత్రువు అని అర్థం. సాతాను అంటే అర్థం అంటే శత్రువు, విరోధి, దేవునికి విరోధి, ప్రభువైన యేసుకు విరోధి, ఆయన జనాంగానికి విరోధి. ఏదైనా తోటలో అపవాది ఎప్పుడైతే దేవుని పిల్లలు ప్రత్యేకించి ఆదామవుతాడు, మోసం చేసి శోధించి పాపంలో పడవేశాడు, అలాగే మనుషులందరినీ దేవుని దగ్గర నుంచి దూరం చేస్తూ మోసగిస్తూ పాపంలో పడేస్తూ వాళ్ళపైన విజయాన్ని సాధిస్తున్నటువంటి అపవాది శత్రువు. వాస్తవానికి శత్రువు మానవ దేహంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి శత్రువు. దేహంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి శత్రువు అపవాది యొక్క రత్నమంతా, బలమంతా, కార్యక్రమాలంతా దేహంలో ఉన్న మనుషుల మీద అంతేకాని దేహం లేని దేవదూతల మీద కాదు, పరలోకపు వాసుల మీద కాదు, కేవలము పరిమితమైనటువంటి బలం అపవాదికి భూమి మీద దేహంలో ఉన్న మనుషుల మీద. కాబట్టి ఆదామ వాళ్ళు దేహంలో ఉన్నారు,
వాళ్ళ మీద విజయాన్ని పొంది వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితానికి శత్రువు అయ్యాడు, వాళ్ళ నిత్యత్వానికి శత్రువు అయ్యాడు, వారు పరలోకానికి చేరే మార్గాన్ని చెలిపే శత్రువయ్యాడు. కాబట్టి శిక్ష పొందే పరిస్థితుల్లో శత్రువు మనుషులను శోధిస్తూ ఉంటే ప్రభువని యేసు శత్రువును వెళ్ళగొట్టాడు, శత్రువును ఓడించాడు, శత్రువు పైన ఆయన తన విజయాన్ని సాధించాడు. అందువల్ల హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2:14 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారని శత్రువు అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలం మధ్య మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాల్గొనె. కాబట్టి శత్రువు వెళ్ళగొట్టబడ్డాడు, సీయానికి వ్యతిరేకంగా శత్రువు వెళ్ళగొట్టబడ్డాడు, క్రీస్తు ప్రభు చేత ఓడిపబడ్డాడు, క్రీస్తు ప్రభు చేత ఓడిపబడ్డాడు. కాబట్టి శత్రువు వెళ్ళగొట్టబడ్డాడు, సీయానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువు పాపం శత్రువు వెళ్ళగొట్టబడ్డాడు, మరణము శత్రువు ఓడిపోయాడు. క్రీస్తు ప్రభు మరణాన్ని నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్తలను వెలుగులోని తెచ్చిన తర్వాత మరణం ఓడిపోయింది. ఇంకెవరు మిగిలేదు శత్రువు, సీయోనుకు వ్యతిరేకంగా నిలిచే శత్రువు ఎవరున్నారు? ప్రత్యేకించి పరమదేవుడు ఈ శత్రువులను వెళ్ళగొట్టడానికి ఆయన సింహాసనాశనుడే రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అదే చెప్పాడు జెఫనీ గ్రంథం 3:15 విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఇశ్రాయేలు రాజైన యెహోవా ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సమయమున్నది. ఎందుకు ఆనందించాలి సీయోను? సీయోను ఎందుకు ఆనందించాలంటే మొదటగా శిక్ష కొట్టేశాడు, రెండవది శత్రువులు వెళ్ళగొట్టేశాడు, మూడవది ఆయనే రాజుగా ఉండి పరిపాలన చేశాడు క్రీస్తు ప్రభుత్వం. మన ఆనందానికి సరిపోవా? మనం ఆనందించడానికి సరిపోవా? ఆత్మ సంబంధంగా మనిషి దేవుని సమూహంలో ఆనందించడానికి, ఆనందించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? అందువలన ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు ద్వారా, సీయోను ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు, శత్రువులను వెళ్ళగొట్టడానికి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు, శిక్షను కొట్టివేయటానికి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ సీయోను ఆనందించడానికి హేతువులు. అందువలన కీర్తనలో 110:1 నుండి ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు నా ప్రభుత్వం అంటే క్రీస్తు ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను అంటే సీయోనుకున్న శత్రువులు నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వము కూర్చుండమని సాగజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ద్వారా పరమదేవుడు సీయోనులో తన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. దేనికోసం అనంటే శత్రువులను పాదపీఠముగా చేయడం, శత్రువులను ఓడించిన సీయోను చెప్తూ శత్రువులను వెళ్ళగొట్టడానికి ఆయనే రాజయుడి పరిపాలన చేస్తూ రావాల్సిన శిక్షణ కొట్టేసి
ఏం చేశాడు ఆయన, శిక్షణ కొట్టు వేసిన తర్వాత సీఎంతో చెప్తున్న సంగతి మీరు ఆనందించండి, మీరు ఉత్సహించండి, మీరు గతులు వేయండి. అందువలన సీఎను తన సంతోషాన్ని వెతుక్కునేది లోకంలోనా క్రీస్తులోనా. సీఎను ఉత్సహించేది లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లోనా లేదంటే దేవుని యొక్క ఏలుబడిలోనా? దేవుని యొక్క ఏలుబడి. అందువలన ఫిలిప్పీ ప్రకాశం 4:4 వచ్చినట్టు కారణం ఏంటి? ఎల్లప్పుడూ ఆనందించడానికి ఎందుకు ఏమి భౌతికంగా కలిసి వచ్చిందని ఆనందం? ఆ రోజు అపోస్తుల్ని కొట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశారంట, వాళ్ళు ఆనందించారంట, వాళ్ళు ఆనందించారంట. ఇదేం పేరయ్యా, కొడితే బాధపడాలి కదా, అవమానిస్తే బాధపడాలి కదా, ఈ విధే మా ఆనందం. మా ఆనందానికి కారణము మా దేవుడు ఎడుతున్నాడు కాబట్టి, మా ఆనందానికి కారణము మా శిక్ష కొట్టివేయబడింది కాబట్టి, మా ఆనందానికి కారణము మా శత్రువుల పైన మాకు విజయం వస్తుంది కాబట్టి. కాబట్టి సీఎం యొక్క ఆనందం అది, సీఎం అంటే క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఆనందం. నేను సంతోషిస్తున్నా అంటాడు. మాట చదువుతాం మనం, కొద్ది పద్ధతిలో రెండో కొద్ది పత్రిక 6:28 ఉంది. దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల లోపమును మేమే మెచ్చుకుని చున్నాము. మేము మోసకాండ్రమై ఉన్నట్లుండి సత్యవంతులమని తెలియబడిన వారమైనట్లుండి బావుగా తెలియబడిన వారు చనిపోయిన చున్న వారమైనట్లు ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారం అన్నట్లు శిక్షింపబడిన ఎల్లప్పుడూ సంతోషించే వారము. కాబట్టి దుఃఖంలో సంతోషపడుతున్నావా? బయటికి చూస్తే ఆ ఒంటికి తగిలిన గాయాలు, తర్వాత ఆకలి దక్కులు, తర్వాత ఆయన ఎదుర్కొంటున్నటువంటి తిరస్కారము, ఇవన్నీ బయట నుంచి చూస్తే దుఃఖకరంగా కనబడుతున్నాయి. అయ్యో పౌలకి ఎంత కష్టం వచ్చింది అంటే జనాలు బాధపడుతున్నాయి. పౌలు అలాగే అనుకుంటేదట, ఆ దుఃఖంగా కనబడుతున్న సన్నివేశాల్లో ఆయన ఆనందిస్తున్నాడంట, సంతోషిస్తున్నాడంట. ఇదేం సంతోషమయ్యా, ఇదేం ఆనందం? అది క్రీస్తు యేసునందు ఆనందం. కారణం ఏంటి? ఈ ఆనందానికి కారణము మా శిక్ష కొట్టువేయబడింది క్రీస్తు, అందుకోసమే మా ఆనందిస్తున్నాం. మా శత్రువులు వెళ్ళగొట్టబడ్డారు, అందుకోసమే మా ఆనందిస్తున్నాం. మా దేవుడు మమ్మల్ని పరిపాలన చేస్తాడు, మా దేవుడు మమ్మల్ని పరిపాలన చేస్తాడు, అందుకోసం మన ఆనందానికి ఇవే కారణాలా? మనం ఆనందాలు వేరే వేరే చోట్ల వెతుక్కుంటాం, కానీ సీయోను వాసుల యొక్క ఆనందం అది, సీయోను వాసుల యొక్క ఆనందం, సీయోను నివాసుల యొక్క ఆనందం అని చెప్తుంది. మనుషులు ఎలాగ ఆనందిస్తున్నారు సీయోను వాసు, ఇలాగ ఆనందించడం చెప్తున్నాడు దేవుడు. జపని ద్వారా ఆనాడు సీయోను వాసులకు ఇచ్చిన సందేశం ఏంటంటే
అదే సంస్కృతి. మీరు ఆనందించండి, దానికి మూడు కారణాలు. ఆ తర్వాత అంటాడు 16వ వచనంలో, ఏంటంటే నువ్వు ఆనందించడానికి కారణం ఏంటంటే రాస్తానండి ఒకసారి. మొదటి కారణం శిక్ష కొట్టుబడి. రెండవది శత్రువులు వెళ్ళగొట్టుబడ్డాడు. మూడవది రాజుగారు పరిపాలన చేస్తాడు. ఆనందించడానికి కారణం ఏంటంటే దేవుడు మన మధ్యలో ఎవడు వారి మధ్యలో ఉన్నాడు. సీయోను ఆనందించడానికి కారణం మనము దేవుని నివాసంగా ఉన్నందుకు, దేవుని ఈక్తిగా ఉన్నందుకు, దేవుడు మనతో కలిసి నివాసం చేస్తున్నందుకు, క్రీస్తు ప్రభు సంఘ సభ్యుని అయినందుకు ఆనందించే జనం ఎంతమంది ఉన్నారు. అందుకు ఆనందించుయ్యా, నేను దేవుని ఇంటిని దేవుని నివాసం అయ్యాను కాబట్టి నాన్న. ప్రకటన గ్రంథం, మనం దేవుని నివాసం అయితే ఏంటి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలయ్యిందురు. అది ఆయన ఎందుకు ఆనందించాలంటే మనం దేవుని నివాసమై ఉన్నాం, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎవరి మధ్యలో పెడితే వాళ్ళ మధ్యలో ఉండడు, ఆయన ప్రజల మధ్యలోనే ఉంటాడు. అందుకే నిర్మకరణం 21వ అధ్యాయంలో, నేను మీ మధ్య ఉండనట్లు నా కొరకు ప్రత్యక్షకుడని నియమించు అని మోషే ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుడు తన ప్రజలతో ఉండడం ఆయనకి ఇష్టం, వారి మధ్య నివసించడం ఆయనకి ఇష్టం. ఆయన అంటున్నాడు, నేను మీ మధ్య ఉన్నాను కాబట్టి ఆనందించండి, నేను మీ మధ్య ఉన్నాను అందువల్ల ఆనందించండి. నేను మీకు దూరంగా లేను, మీకు సమీపంగా ఉన్నాను, అందుకోసం ఆనందించండి. మీకు సమీపంగా ఉన్నాను కాబట్టి ఇలాంటి కారణాలు సీయోను ఆనందానికి హేతువులుగా పరమదేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఈ కారణాలను బట్టి సీయోను ఆనందిస్తుంటే, ఈ కారణాన్ని బట్టి ఆనందించే సీయోను యొక్క ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం, ఈ కారణాలు బట్టి ఆనందించే వారి ప్రవర్తన సత్ప్రవర్తన అయి ఉంటుంది. లోక సంబంధమైన కారణాలను బట్టి ఆనందించే వాడి ప్రవర్తన కంటే ఆత్మ సంబంధంగా జరిగిన వేళ నిమిత్తము సంతోషించే వారి యొక్క ప్రవర్తన శ్రేష్టంగా ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ ప్రవర్తన సియోనివాసుల యొక్క ప్రవర్తన పరమదేవుడు చూసినప్పుడు దేవునికి ఆనందం కలిగింది. జెఫనీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్నటువంటి ప్రేమను బట్టి సంతోషము చేత ఆయన హర్షించును.
దేవుడు సంతోషిస్తాడు ఆ సీఎంలో, సీఎంలో ప్రజలు సంతోషిస్తారు, అది వేరే. దేవుడు కూడా సంతోషిస్తాడా? దేవుడు సంతోషిస్తాడు, ప్రవర్తన చూసి సంతోషిస్తున్నాడు ఆయన. సియోన్ వాసులకు కలిగిన రక్షణతో సంతోషిస్తూ ఉన్నాడు, సియోన్ కలిగినటువంటి క్షేమం గురించి సంతోషిస్తూ ఉన్నాడు, వారి పట్ల ఆయన ప్రేమతో వహించిన శాంతంను చూసి సంతోషిస్తూ ఉన్నాడు. దేవుడు సంతోషపడ్డాడు, మనుషులకే కాదు సంతోషము, దేవుడు కూడా సంతోషపడ్డాడు. మనుషులు ఆయన ఆనందింపజేస్తే ఆయన ఆనందిస్తాడు మనుషులు అంటాడు. సీయోను ఆయనను సంతోషపరిస్తే ఆయన సంతోషిస్తాడు, బిడ్డలు చూసి తల్లిదండ్రులు సంతోషించాడు. సీయోను వాసులను చూసి పరమదేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఆయనను సంతోషపరిచే విధంగా సీయోను ఉంటుంది, సీయోను ఉంటుంది, సియోనును చూసి దేవుడు సంతోషిస్తాడు. వాస్తవానికి దేవుడు సంతోషించడానికి గల కారణాలు మనం చూసాం కదా, సియోను సంతోషించడానికి కారణాలు ఇవి. మరి సియోనును చూసి దేవుడు సంతోషించడానికి గల కారణాలు మొదట చూస్తాం. ఆయన సంతోషించడానికి గల కారణాలు మొదటి సమయం గ్రంథం 15:22 ఆజ్ఞను గైకొనట వలన దేవుడు సంతోషిస్తాడు. మనుషులు దేవుని ఆజ్ఞను గైకుంటే దేవునికి సంతోషం. ప్రత్యేకించి సౌలు ఆ సందర్భంలో దేవుని ఆజ్ఞలు గైకొనలేదు, దేవుడు సంతోషించలేదు అమలు తెలు విషయం. కాబట్టి ఆజ్ఞలు గైకుంటే సంతోషిస్తాడు ఆయన. రెండవది ప్రవర్తన దిద్దుకుంటే సంతోషిస్తాడు. ప్రవర్తన దిద్దుకుంటే వల్ల సంతోషం. ఏహెజ్కేలు గ్రంథం, ఏహెజ్కేలు గ్రంథం 18:18 దృష్టిలో మరణం నందుడి చేత నాకేమైనా సంతోషము కలిగినా వారు తమ ప్రవర్తన దిద్దుకుని రద్దుకుడియే నాకు సంతోషము. కాబట్టి 18:23 ప్రవర్తన దిద్దుకోవడంలో దేవుడు సంతోషపడతాడు. కాబట్టి సీయోను విషయంలో దేవుని సంతోషం ఏమై ఉంటది? ఆజ్ఞలు గైకొనడంలో సంతోషిస్తాడు, దేవుని సందేశ ప్రకారం ప్రవర్తన దిద్దుకోవడంలో దేవుడు సంతోషపడతాడు. అదన్నట్టు సీయోన్లో మన సాధిస్తాం కోసం కదా. సియోన్ వాసుల కోసం రీచ్ అవుతున్నామా? సరే, సియోన్గా మనం పిలవటానికి ఉందా అవకాశం? ఆలోచన చేయాల్సిన అవసరం. కాబట్టి సియోన్ వాసుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే దేవుడు ఆనందించేటట్లు ఉంటుంది, వారు ఆజ్ఞలు కైకొంటారు మొదటి. రెండవది ప్రవర్తన ప్రవర్తన దేవుడు ఆనందించడానికి మూడవ కారణము రోమన్ క్రాసిన ప్రతీక 8:8 దేవుడు ఆనందించడానికి మూడవ కారణం కాగా శరీర స్వభావం గల వారు, శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచినారు. కాబట్టి మరి ఎవరు సంతోషపరుస్తారు? ఆత్మను అనుసరించి నడిచేవారు, ఆత్మస్వభావం కలిగిన వారు దేవుడు సంతోషం. కాబట్టి శరీర స్వభావం ఉంటే దేవుడు ఆనందపడ్డు, ఆత్మస్వభావం ఆత్మస్వభావం
అంటే శరీర క్రియలను బట్టి ఆనందించడం, శరీరం యొక్క ఆలోచన, శరీరం యొక్క కోరికలు, శరీరం యొక్క ఉద్దేశాలు బట్టి దేవుడు ఆనందించడం అన్నమాట. సియోను వసనం సియోను దేవుని ఆనందింపు చేస్తుందని అంటే సియోను వసులు ఆత్మస్వభావం కలిగి నడుచుకుంటున్నారు. దాన్ని చూసి ఆనందిస్తుంది, దాన్ని చూసి ఆనందిస్తుంది. ధర్మం నాలుగో అధ్యాయం, ఐదో అధ్యాయం నాలుగో వచనంలో కీర్తన ఐదో అధ్యాయం నాలుగో వచనం, నీవు దుష్టత్వం చూసి ఆనందించి దేవుడు. అంటే సియోను దుష్టత్వం ఉన్నదన్నమాట, ఉండకూడదు. దుష్టత్వం చూచి ఆయన ఆనందించాడు, దుష్టత్వం ఆయన ఆనందింపు చేయలేదు. దుష్టత్వము దుష్ట స్వభావము దేవుని ఆనందింపు చేయలేదు. కాబట్టి సియోనులో దుష్ట స్వభావానికి చూడుతుందా లేదు? శరీర స్వభావానికి చూడుతుందా లేదు? తర్వాత ప్రవర్తన దిద్దుకోకుండా కొనసాగడానికి చూడుతుందా లేదు? ఆయన ఆజ్ఞలు గైకొనకుండా బ్రతకడానికి అవకాశం ఉందా సియోనులో? లేదు. చాలా మంది ఆనందించడానికి కారణాలు బలము, ఐశ్వర్యము, అందము, ఇవి ఆనందించడానికి అర్చించడానికి కారణం. కానీ పరమదేవుడు వాటిని హేతువుగా చేసుకొని మనుషులను బట్టి ఆనందిస్తాడు, ధనాన్ని బట్టి ఆనందించే వాటిని బట్టి దేవుడు ఆనందించడు, సౌందర్యాన్ని బట్టి ఆనందించే వాళ్ళని చూసి దేవుడు ఆనందించడు, తర్వాత జ్ఞానాన్ని బట్టి ఆనందించే వాళ్ళని చూసి దేవుడు ఆనందించడు. అంటే సీయోన్లో వీటికి చూడలేదనే కదా అర్థం. ఇర్మియా గ్రంథం 9:24 ఇర్మియా గ్రంథము 9:24 నుండి అర్చించువాడు దేనిని బట్టి అర్చించవాలని 23 నుంచి చదువు. జ్ఞానాన్ని బట్టి అతిశయించేవాడిని బట్టి దేవుడు సంతోషించడంట, బలాన్ని బట్టి అర్చించేవాడిని బట్టి దేవుడు సంతోషించడంట, ఐశ్వర్యాన్ని బట్టి అర్చించేవాడిని చూసి దేవుడు సంతోషించడంట. పైరూపాన్ని భౌతికమైనటువంటి సంగతులు దేనిని బట్టి అర్చించేవాడినైనా చూసి దేవుడు ఆనందించాడు. మరి సీఎంలు ఎలాగ ఆనందిస్తావు? సీఎంలో ఇలాంటిది ఇలాంటి వాటికి చూడలేదు. సియోను వాసుల యొక్క ఆనందము తర్వాత మాట్లాడతాడు. భూమి మీద ప్రభు చూపించు, నీతి న్యాయములు జరిగించు, భూమి మీద ప్రభు చూపించు, నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని మీరు పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించకూడదు. కాబట్టి దేవుని తెలుసుకుని జనాన్ని బట్టి, పరిశీలనగా తెలుసుకుని పని జనాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అట్లా వాటి అసలు నేను ఆనందించేవాడినై ఉన్నాను. కాబట్టి దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడనంటే దేవుడు పరిశీలన తెలుసుకోవడానికి బట్టి ఆనందిస్తాడు. ప్రభువునందు ఆనందించేవారిని బట్టి ఆనందిస్తాడు. కొద్ది కాలం సోదరులు చెప్పారు, జ్ఞానం బట్టి అది చేస్తే దేవుడు ఆనందపడతాడా? అందుకోసం అన్నాడు, నీ పాండిత్యము వెళ్తాను, నీ పాండిత్యం పెడతాను, జ్ఞానాన్ని బట్టి అర్చించడానికి లేదు. అలాగే ఏ కారణాన్ని బట్టి అర్చించినా ఆ వ్యక్తి దేవుని ఆనందింపచేయలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆనందిస్తున్నాడు సీయోనులో, సీయోను వాసులు ఆనందిస్తూ ఉన్నారు, దేవుని ప్రజలు దేవుడు
కలిసి ఆనందించే చోటు అలా చూస్తున్నట్టు సీయోన్ యొక్క సంగతి. దేవుడు ఆనందిస్తాడు సీయోన్లో, ఆయన ప్రజలు ఆనందిస్తారు. ఆయన ప్రజలు ఎందుకు ఆనందిస్తారు? శిక్ష కొట్టుకోబడింది, శత్రువులు వెళ్ళగొట్టబడ్డారు. ఆయన రాజుగా పరిపాలన చేస్తూ ఉంటాడు, ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు జనాన్ని. కాబట్టి ఇది ప్రభునంత ఆనందం. ఎలా వచ్చింది భాగ్యం అంతా? ప్రభు చేత. కాబట్టి ఇది ప్రభునంత. సీయోను వాసులు దీని నిమిత్తం ఆనందిస్తారు. ఇలాగ ఆనందించే వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి పరమదేవుడు ఆనందిస్తారు. కాబట్టి జపనీయ గ్రంథంలో మనం ఈ సంగతి చూడగలం. ఉంది. Thank you.